హరీష్ అనే చెప్పడం ఎర్వలేఖరన్న నువ్వు చెప్పకపోతే ఆయన క్లియర్గా చెప్పిండు నువ్వు వీడు ఆయన సెటిల్ చేసుకొని ఆయన ఆయన గీయకపోతే నేను పెద్ద సార్ దగ్గర తీసుకపోతుంటాడు నువ్వు నీకు నువ్వు నువ్వే ఆగమవుతావు అప్పుడు అంటే ఆయన నాదికి చెప్తే ఏమంటే నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు అనుకుంటే వెళ్ళిపోయాడు సార్ లేచి వెళ్ళిపోవడం ఆయన మహేందర్ రెడ్డి సాబ్ వచ్చిండు ఆయన బట్టి వాళ్ళు ఇంటికి పోదామంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి రావద్దంటాడు గేట్ తీసుకొని లోపలికి రావద్దంటాడు సార్ నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక లాస్ట్ ఇంకా వెయిట్ చేస్తున్నాం సార్ పిలిపిస్తారేమో ఏదైనా ఎవరితో మాట్లాడి పిలిపిస్తారేమో అని వాళ్ళు పిలిపించకపోతే మేము ఇక మా ఆల్రెడీ ఢిల్లీ వరకు పోయి వచ్చినాం సార్ ఈడీ ఆఫీస్ కానీ అక్కడక్కడ కంప్లైంట్ పెట్టినాం చీఫ్ సెక్రటరీకి హోమ్ సెక్రటరీకి అందరికీ కంప్లైంట్ పెట్టినాం డీజీ గారికి ఇచ్చినాం సిపి గారికి ఇచ్చినాం అందరికి కంప్లైంట్ పెట్టినాం కానీ ఎవరు స్పందన లేదు సార్ ఎవరైనా గవర్నర్ ఏమైనా కలిసే అవకాశం ఉందా మేము జస్ట్ ఇంకా జరుపు మూడు నాలుగు రోజులు వెయిట్ చేస్తాం సార్ వెయిట్ చేసి గవర్నర్ గారి దగ్గరికి తప్పకుండా వెళ్తాం మాకు వాళ్ళన్నా ఏదైనా న్యాయం దొరికితే మాలతోనైనా ఆడికన్నా పోతాం ఇంకా మా గౌరవం ఉన్నది సార్ పార్టీ మీద ఇంకా మాకు పెద్దలు కేటీఆర్ గారు కానీ సీఎం గారు కానీ ఇష్యూ జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందండి సార్ ఇష్యూ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది 2016లో సార్ 16 జూన్లో 2016లో నుంచి ఇప్పటిదాకా 8 సంవత్సరాలు అయింది ఇంకా కూడా పార్టీ మీద నమ్మకం అని ఎట్లా చెప్తున్నారు మరి మరి మేము ఏం మాలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతాం సార్ వాళ్ళని వాళ్ళు పవర్లు ఉన్నోళ్ళు వాళ్ళు ఏదైనా ఏం చేసినా వాళ్ళకి నడుస్తుంది కదా మాది ఏం నడుస్తుంది సార్ ఏదన్నా దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలుగుతాం సార్ వాళ్ళని ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్ళు మీ పరిస్థితి ఎట్లుంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా మరీ దారుణమే సార్ నిజంగా మేము చెప్పొద్దు కానీ అంతటా ఇంచుమించు జరుగుతుందో సార్ ఇదే జరుగుతుంది సార్ పెద్ద సార్ తెలుస్తుందో లేదో కానీ అంతటి ఇదే జరుగుతుంది సార్ అందరిదే కొంతమంది ఉన్నారు ఇంట్లో ఆ మనుషులు ఈ విధంగా నడుస్తుంది సార్ అక్కడక్కడ మేము ఏం చెప్పలేకపోతున్నాం మేము పార్టీలు ఉన్నాం కాబట్టి చెప్పలేము అందులో ఒక బిజినెస్ మ్యాన్ మేము మా తిరిగి మేము ఉండవలసి వస్తాం మేము ఏదో రాజకీయ నాయకులం అయితే మాకు కూడా ఏదైనా మంత్రి పదవో ఎమ్మెల్యే పదవో అంటే మేము కూడా మేము ఏడుకంటే ఆడుకొచ్చి మాట్లాడుతుంటాం ఇప్పుడు ఏమున్నా వాళ్ళకి దండం పెట్టుకో మాకు కూడా సపోర్ట్గా ఉంటాం మా పిల్లలు చిన్నోళ్ళు ఏం తెలియని వాళ్ళు ఈ రాజకీయాలు గట్టి తెలివై ఏమైనా సపోర్ట్ చేస్తారు కదా అంటే ఫ్యూచర్లో మేమైతే పెద్దవాళ్ళం అయిపోయినా వాళ్ళకి ఫ్రెండ్షిప్ సుట్టరికాలు ఏర్పడుతుంటాయి కదా అనే ఒక ఫీలింగ్స్ తోటి మేము అతను ఒక ఎంఐ కుదిరించుకొని ఆయన ప్రాపర్టీలు మాకు ఇస్తాంటే మా ప్రాపర్టీ ఆయన చేసుకుంటా అంటే మేము నిజమే అనుకున్నాం సార్ కానీ మొత్తం కంప్లీట్గా మోసం చేయడం అనేది జరుగుతుందా జరగదు అనుకున్నాం జీవన్ రెడ్డితో పాటు ఎవరైనా ఉన్నారా ఇందులో ఒక జీవన్ రెడ్డి జీవన్ రెడ్డితో పాటు అంటే మేము ఏం చెప్పలేము సార్ ఇక ఉంటే ఆ కుటుంబంనే పేరు చెప్పుకుంటుంటాడు ఆయన ముఖ్యమంత్రి కుటుంబం ముఖ్యమంత్రి కుటుంబం పేరు చెప్తాడు కవితమ్మ పేరు చెప్తాడు కవితమ్మకి వెళ్ళి 20 ఎకరాలు ఇస్తున్నానా అని చెప్తాడు ఇక అది ఇచ్చిండా లేదా అవుతా చెప్పుకుంటుండా మేము చెప్పలేము కదా దాన్ని ఆ విధంగా కొంచెం అట్లా నీకు కూడా నీకు మంచిగా ఉంటుంది నీకు చైర్మన్ ఇప్పిస్తా అది ఇప్పిస్తా అది అని సీఎం గారి ఇంటికి తీసుకుపోవడం ఒకసారి తీసుకుపోయి నా బయట కూర్చుని పెట్టి ఆయన లోపల ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అది అక్కడ పిఎస్లు పిఎల్ ఉంటే వాళ్ళతో ఫోన్లో ఇక్కడ అక్కడ చేపించుకోవడం కానీ మొత్తం ఆయన్నే అన్నట్టు చూపించుకున్నాడు సార్ మాతోటి మాకు లాస్ట్కి వచ్చేసరికి మొత్తం ఆక్యుపై చేస్తాడని మేము అనుకోలేము 93 ఎకరాలకి మీకు ఇచ్చినటువంటి ఏమేమి ఇచ్చారు 90 MOU ప్రకారం ఎంఓయూ ప్రకారంగా మాకు ఒక ఇల్లు ఇచ్చిండు అది 2450 గజాలు మాత్రమే ఉన్నది సార్ 3000 అన్నాడు ఎంఓయూ ప్రకారంగా అలా 2430 గజాలు మాత్రమే ఉంది అది కూడా ఫేక్ డాక్యుమెంట్ సార్ ఒక 464 గజాలు అలా భార్య పేరు మీద ఉంటే అది సరైన డాక్యుమెంట్ సార్ మేము గుర్తించినాం మేము మున్సిపల్ ఆఫీస్ పోయినాం తెలుసుకున్నాం వాళ్ళు మొటేషన్ కూడా చేస్తలేరు ఇప్పటికి కూడా ఓన్లీ ఆ 464 గజాలు మాత్రమే మాకు మొటేషన్ చేస్తుంది సార్ వాళ్ళు ఆడ కూడా పోయినా నంబర్ తీసుకున్నాం నంబర్ కూడా చేయలే అడ్లేకెళ్ళి ఆయన మొత్తం టోటల్ ఇల్లు విల్లాకు ఉంటుంది కదా సార్ 2016లో ఆ ఇంట్లో ఒక ఇచ్చిన అన్నాడు మరి ఉండాలి కదా సార్ నంబర్ ఉండు మున్సిపల్ నంబర్ ఉండాలి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి ఈ విషయాలు ఎవరెవరి దగ్గర పోయినా మీరు సార్ ఈ విషయాలు ఎవరెవరి దగ్గరికి అప్రోచ్ అయ్యారు మేము మైనంపల్లి హనుమంతన్న దగ్గర పోయినాం మన మా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ దగ్గర పోయినాం ఎర్రవల్లి దయాకరణ దగ్గర పోయినాం హరీష్ రావణ దగ్గర పోయినాం మేము పార్టీలో తిరుగుతుంటే కదా సార్ మాకు కూడా పేరు పెట్టి పిలుస్తారు మేము కూడా పేరు పెట్టి అన్నా దగ్గర కూర్చుంటుంటే లేచుంటే మాకు వాళ్ళు ఇతనికి వార్నింగ్ ఇచ్చారు బాగుంటుంది చూడండి నువ్వు దామోదరనే దామోదరకి ఏమి ఇస్తానో అది నీకేమని ఇస్తానాడో నువ్వు తీసుకో కానీ